జనంత జగనని కార్యక్రమాలు ఈనాడుతో ముగిపోతున్నాయండి. కాదండి, సిద్ధము, మేమంతా సిద్ధము, అన్నిటికీ సిద్ధము, వీటికి సిద్ధము, వాటికి సిద్ధము, రేపు కాదు ఎన్నికలు అయిపోయి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం అనేసి ఆయన అన్ని సిద్ధం సభలు పెట్టాడు కదా. కాదండి, కారు కోతలు కుయ్యడమే కాకుండా మన నెత్తిలోని, కాదండి, మన చెవుల్లోని క్యాలీఫ్లవర్లు కూడా పెట్టేస్తాడు మన జగన్ అని చూడండి. కాదండి, అంటండి అవినాష్ రెడ్డి అంత అమాయకుడు ఎవరు లేరట. మరేటది అటండి, అవినాష్ రెడ్డి అంత అమాయకుడు అయితే పాపం శర్మిల అక్క, సునీత అక్క ఎందుకండి? నిన్న విమలమ్మ గారు కూడా వచ్చి అంత గొంతుకుని మరి ఆయన ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు అవినాష్ రెడ్డి ఎంత యదవని చెప్తాను మనందరికీ. కాదండి, ముఖ్యమంత్రి హోదాలని నుండి ఆయన ఆయన ఒక కాదండి ఒక మర్డర్ చేసిన వాడిని ఒక కాదండి ఆయన సమర్థించడమే కాక ఆయన అంత అమాయకులు లేదండి, మన సేవుల్లో నేడు పెడతాండి అంటారండి. దీన్ని బట్టి చూస్తే కాదండి, సొంత చెల్లెలు చెప్తాను ఆడ ఆయన అంత అవినాష్ రెడ్డి ఎంత ఎలా చేశాడు, వివేకానంద రెడ్డి నచ్చ చేశాడు అని చెప్తుంటుంటే ఈయనటండి ఆయన అంత అమాయకుడు లేడు అంటాడు. కాదండి, దీన్ని బట్టి చూస్తే మన జగనని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్ని క్యాలీఫ్లవర్లు పెట్టాడు, ఒక విషయంలో ఎంత పెద్ద క్యాలీఫ్లవర్ మన సెవులు పెట్టద్దండి. మరి కాదు, సొంత సెల్లుళ్ళు ఇంట్లో నుండి సెల్లుళ్ళు పిన్ని అందరూ చెప్తాను అవినాష్ రెడ్డి మంచోడు కాదని, ఈయన మాత్రం ఆయన అంత అమాయకుడు లేడు అంటాడు. ఈ తేరా చూస్తే ఈ రోజు తను మనకి క్యాలీఫ్లవర్లు అయిపోతుంది. ఇదే ఏమో లాస్ట్ మన జగనని చేసిన లాస్ట్ ప్రచార సభ ఇదేనేమో. తర్వాత మరి చేయడానికి టైం ఉంటుందో టైం ఉండదు ఉండదు అంది కదా. మరి ప్రచారాలు ఈ రోజు ముగిసిపోతున్నాయి కదా, మరి రేపటి నుంచి మరి ఆయన వెళ్ళి అక్కడ మన సెవుల్లోని ఎవరి సెవుల్లోని ఓ కాదండి పాపం సెల్లుని చెప్తుంటే నేను చూసి మనం వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తుంటే చూసిన కళ్ళ కట్టినట్టుగా ఆయన వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి వేసి మరి చెప్తుంటుంటే ఈయనేమో అవినాష్ రెడ్డి అమ్మాయిడు అని చెప్తుంటే మరి మనం 7% చెప్పండి. దీన్ని బట్టి చూస్తే మన సెవుల్లోని ఎన్ని క్యాలీఫ్లవర్లు పెట్టారో మన జగన్ అని చూడండి. మరి మన జనాలు అంత గొర్రెలు కాబట్టి కషాయాలు నమ్ముతాం, మామూలు నమ్ముతాం. మరి కాబట్టి మీరు ఆలోచించుకోండి జనాలందరము, మనం కసాయోళ్ళకి మళ్ళీ కసాయికి బలి అయిపోతాము, లేకపోతే మంచి వాళ్ళకి ఓటేసి మనం అందరం కూడా మళ్ళీ మంచి వ్యక్తులకి ఈసారి ఓ పోలింగ్ మాత్రం బాగా చేయాలి. ఎందుకంటే ఈసారి గొర్రెలు కాదు మనము, మనం కొంచెం ఆలోచించే పనులు అని నిరూపించుకోవాలి. కాబట్టి మంచి వ్యక్తులకు ఓటేయండి. అవినాష్ రెడ్డికి అంత అమాయకుడు అని చెప్తుండే కానీ మరి నాకైతే నమ్మొద్దు అవ్వలేదు, అందుకే ఈ వీడియో పెడతాను.